ఓకే ఫ్రెండ్స్, మరి ఫేస్ ప్యాక్ని ఈ విధంగా చేద్దాం చూద్దాము. ఫస్ట్ కలబందం తెచ్చుకున్న ఆకుల్ని చిన్న చిన్న ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో అంటే ఒక గిన్నె తీసుకొని అందులో చిన్న చిన్నగా మనం కట్ చేసుకున్నటువంటి ఈ కలబంద పీసెస్ని అన్నిటినీ వాటర్లో వేసి మనము స్టవ్ పైన పెట్టండి. ఇది మామూలుగా సాధ్యమైనంత వరకు ఎక్కువసేపు మరగపెట్టండి. ఇక్కడ మరగపెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే మనకు గుజ్జు అనేది చాలా స్మూత్గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా చల్లారిన తర్వాత మనము గ్రైండింగ్ చేసుకోవాలి. గ్రైండింగ్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన దాంట్లో మనము లైట్గా వచ్చిన బురుగును మాత్రం పైపైన తీసేసి మనం గ్రైండింగ్ చేసుకున్న దాంట్లో ఒక 1 to 2 spoons వరకు హనీ అంటే తేనె తీసుకోండి ఫ్రెండ్స్. ఈ 2 spoons తేనె తీసుకొని అనగా అది దాదాపు 5 spoons కలబంద జ్యూసు అనగా జెల్లు మరియు 2 spoons హనీ తీసేసుకొని బాగా కలిపి ఫేస్ ప్యాక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫేస్ ప్యాక్ చేసుకునేటప్పుడు ఫింగర్స్ని బాగా రౌండ్గా మర్దన చేస్తూ ఫేస్ ప్యాక్ని చేయండి. ఇది చాలా స్కిన్ అనేది స్మూత్గా తెల్లదనాన్ని నింపుతుంది ఫ్రెండ్స్. మరొక విషయము, మీరు ఇంత కలబందను డైరెక్ట్ మరగబెట్టకుండా తీసుకున్న జ్యూస్ని కొద్దిగా తేనె వేసుకుని తాగండి ఫ్రెండ్స్. ఈ విధంగా తేనె వచ్చింది కాబట్టి మరో సందర్భంలో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అది ఈ జ్యూస్ ఏ విధంగా వచ్చిందో కూడా మీకు మరోసారి మంచి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మనం మొదటగా కలబంద ఆకును తీసుకుని ఇరువైపులా కత్తెరతో కట్ చేసిన తర్వాత మన ఫింగర్స్ ద్వారా అంటే ఫింగర్ యొక్క గోర్ ద్వారా ఈ విధంగా పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేయడం వల్ల ఈ విధంగా మనకు స్మూత్గా పై ఉన్న పొర అనేది వెళ్ళిపోతుంది. తర్వాత స్పూన్తోని ఈ విధంగా తీసేసుకోండి. ఓపిక లేని వాళ్ళు ఈ విధంగా తీసేసేసుకొని గ్రైండింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మరో విధంగా కూడా చెప్తాను ఫ్రెండ్స్. దీని తర్వాత చూడండి, మనం ఈ విధంగా ఆకు ద్వారా తీసుకున్నదంతా గ్రైండింగ్ చేసేసుకొని మనం కప్పులో ఆ జెల్ని కానీ జ్యూస్ని కానీ తీసేసుకోండి. ఇక ఇంకొక రకంలో చూడండి ఫ్రెండ్స్, మనము ఈ ఆకు నుంచి పైపైన అంటే ఎక్కువ స్పూన్ని ప్రెస్ చేయకుండా పైపైన తీసుకోవడం వల్ల మనకు జెల్ రూపంలో ఆల్రెడీ జ్యూస్ రూపంలో వచ్చేస్తుంది. అనగా దీనికి గ్రైండింగ్ అనేది మాత్రం అవసరం లేకుండా డైరెక్ట్ ఇందులో తేనె కలిపేసుకొని పరిగడుపున తాగితే కనుక మనకు అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి కరెక్ట్ సొల్యూషన్ ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో వేడిని తగ్గిస్తుంది ఫ్రెండ్స్, కొవ్వును తగ్గిస్తుంది, అదేవిధంగా